వచ్చే మాట ఒకటి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు, ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. పోలీసులు ఇంకా అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే దొంగ కేసులు వాళ్ళే తప్పు చేశారని అంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈరోజు రాష్ట్రంలో రాజ్యమేళ్తా ఉంది. నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా, ఈ 45 రోజుల పాలనలో ఏకంగా 31 రాజకీయ హత్యలు జరిగాయి. 31 కూడా కాదు, ఇక్కడికి రాకముందు నాకు చెప్పిన మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య 36. 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, 300కు పైగా హత్యాయత్నాలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరబడుతున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు, షాపులను కాల్చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల చీనీ చెట్లను నరికేస్తా ఉన్నారు. ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇవి కాక మంచి ఆఫీసర్లు, అప్రైట్ ఆఫీసర్లు ఎన్నికల వేళ వీళ్ళకున్న పలుకుబడితో ఆఫీసర్ను తప్పించేశారు. తర్వాత వీళ్ళకు కావలసిన అధికారిని బిందు మాధవ్ అనే అధికారిని ఎస్పీగా తెచ్చుకున్నారు. ఈ బిందు మాధవ్ అనే అధికారి ఎస్పీ ఎంత అన్యాయస్తుడనంటే, ఈ అన్యాయమైన ఎస్పీని సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషనే స్వయంగా నిర్ణయం తీసుకుని ఈ బిందు మాధవ్ అనే అధికారిని సస్పెండ్ చేశారు. దాని తర్వాత ఎన్నికల కమిషనే మల్లికా గర్గ్ అనే ఒక మంచి ఆఫీసర్ను పెట్టింది. ఆ ఆఫీసరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఆఫీసర్ను కూడా పంపించేశాడు. ఆ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి మనుషులకు తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందించను అని చెప్తే, ఆ ఆఫీసరు వెళ్ళిపోయిన రోజు కొత్త ఎస్పీ శ్రీనివాసన్ అనే ఆయనని, వీళ్ళకు సంబంధించిన ఆయన శ్రీనివాసన్ ఆయన తెచ్చుకున్నారు. ఈ కొత్త ఎస్పీ వచ్చిన 2-3 రోజులకే హత్య జరిగింది. ఆ హత్య కూడా ఏమిటి, అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు,
వైన్ షాప్ లో తాను పనిచేసుకుంటూ సూపర్వైజర్ గా తను పనిచేసుకుంటూ వైన్ షాప్ లో తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా గొడ్డ కిరాతకంగా కత్తి తీసుకుని అతి దారుణంగా నరకడము, ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం అతి కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నరుకుతాం. ఎంతటి దారుణంగా ఉంది అంటే పోలీసు వ్యవస్థ వీళ్ళదే, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ 5, వీళ్ళందరూ కూడా పత్రికల ముసుగులో వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా. ఈనాడులో ఈరోజు నిన్ననో ఒక స్టోరీ, అప్పుడెప్పుడో మోటార్ బైక్ అట కాలిందట, ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి కాల్చింది, ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి ఈ జిలాని, ఇదే మోటార్ బైక్ అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాల్చారట, అందుకనే తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇది జరిగిందట అని చెప్పి ఒక దిక్కు మాలిన అబద్ధం చెప్తా ఉన్నారు. నిజంగా వీళ్ళు పత్రికలా, వీళ్ళు ఏమైనా పేపర్లా, టీవీలా? నిజంగా వీళ్ళంతా కూడా సిగ్గుతో తలంచుకోవాలి వీళ్ళు చేస్తా ఉన్న దుష్ప్రచారాలకు, అబద్ధాలకు. ఇలా చూస్తే ఆ మోటార్ బైక్ ఎవరిది అని అంటే, ఆ మోటార్ బైక్ జిలాంది కాదు, ఆ మోటార్ బైక్ ఆసిఫ్ అనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిది. ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి క్రైమ్ నెంబర్ 10/2024 డేటెడ్ 17/1/2024 ఫైల్డ్ కేసు అగేన్స్ టీడీపీ ఎక్స్ చైర్మన్ ఎప్పుడో జరిగిందని చెప్పి చూపించి, ఆ కేసు మోటార్ బైక్ కేసు అప్పట్లో పోలీసులు తీసుకోలేదు అని చెప్పి మళ్ళీ పోలీసుల మీద కూడా ఒక 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 తప్పుడు ప్రచారం మళ్ళీ పోలీసుల మీద కూడా వేసి, అసలు జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడు అని అంటే ఇది 17/1/2024 జరిగినది. ఎవరి బైక్ నాకు కాలింది అని అంటే ఆసిఫ్ బైక్ కాలింది. ఆసిఫ్ ఎవరు అని అంటే వైఎస్ఆర్సీపీ మనిషి. చేసింది ఎవరు అని అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం ఎక్స్ చైర్మన్ షమీము, తెలుగుదేశం స్టేట్ సెక్రటరీ అయ్యూబ్ ఖాన్లు వీళ్ళంతా. ఎంత దారుణంగా ఫ్యాక్ట్లను ట్విస్ట్ చేసి, ఎస్పీ అనే వ్యక్తి కొత్తగా వస్తాడు, వచ్చిన 3 రోజుల కిందటే ఎస్పీ వస్తాడు, ఎస్పీ వచ్చిన 3వ రోజు హత్య జరుగుతుంది. ఇన్సిడెంట్ జరిగిన గంటలోపే ఎస్పీ బయటకు వచ్చి, ఇది ఇద్దరు వ్యక్తిగత విషయాల వల్ల వాళ్ళకున్న మధ్యలో ఉన్న గొడవల వల్ల ఒకరిని ఒకరు చంపుకున్నారు అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, కేసు పెట్టామని అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి కేసు పెట్టినప్పుడు ఈ కేసులో ఉట్టి ఆ జిలాన్ అనే ఒక వ్యక్తి మీదనే కేసు పెట్టి వదిలేయడం ఏమిటి? ఈ ఫోటో కనపడటం లేదా? సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు ఈ చంపిన వ్యక్తి, జిలాన్ అనే వ్యక్తి. అంటే వీళ్ళ మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయి అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనాలు కావాలన్నా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు. లోకేష్ పుట్టినరోజు నాడున వీళ్ళు కేక్ కట్ చేయడము, ఆ కేక్ మళ్ళీ ఈ జిలాన్ అనే వ్యక్తి ఎమ్మెల్యే భార్య కేక్ తినిపించడం. మరి ఇంత దారుణమైన ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు. ఇది ఎమ్మెల్యేతో ఫోటో. ఈ అయ్యూబ్ ఖాన్తో ఫోటోలు ఇవన్నీ.
షమీమ్ ఖాన్ తో ఫోటోలు. మరి వీళ్ళెవరు కేసులో ఎందుకు లేరు? వీళ్ళందరి మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? ఇంతటితో ఆగిపోవడం లేదు. మిథున్ రెడ్డి విషయం కూడా నిన్న కూడా మీరంతా చూశారు మీ కళ్ళతో. సాక్షాత్తు ఒక సిట్టింగ్ ఎంపీ తన నియోజకవర్గంలో తాను తిరగకూడదా? కుంగనూరు అనేది తన నియోజకవర్గం, తన పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక ఒక ఏడు ఒక ఒక నియోజకవర్గం పుంగనూరు. ఆ పుంగనూరుకు ఎమ్మెల్యే వాళ్ళ నాయన ఎదిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆ నియోజకవర్గంలో తాను రెడ్డప్ప అని చిత్తూరుకు సంబంధించిన ఎక్స్ ఎంపీ, ఆయన కూడా పుంగనూరులో నివాస పుంగనూరులో నివాసుడు. ఆయన ఇంట్లో కూర్చొని ఉంటే ఏకంగా ఇంటిని దిగ్బంధం చేసి ఇంటి మీద రాళ్లు వేసి కారును ధ్వంసం చేసి రెడ్డప్ప కారును కాల్చేసి పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయేనంటే ఇంతకన్నా దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి, ఇంతకన్నా దారుణంగా దిగజారిపోయిన పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తుందా? దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులను ప్రేక్షక పాత్రగా పోషించే కార్యక్రమం చేయిస్తా ఉన్నారు, చివరికి ఏ స్థాయిలోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోతా ఉంది అంటే లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకునే పరిస్థితిలో పోలీసులు ఎవరూ లేరు. లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో వెళ్ళిపోతా ఉందనంటే చివరికి అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, పోలీసులు ఎవరూ పట్టించుకోవడం లేదు. అగత్యాలు జరుగుతూ ఉన్నా కూడా ఎవరు పోలీసులు పట్టించుకోవడం లేదు. పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు పట్టించుకోవద్దని చెప్తా ఉన్నాడు కదా అని చెప్పి వదిలేసిన పరిస్థితులు. నేను అడుగుతా ఉన్నా, ఇదే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టండి, తెలుగుదేశం లబ్ధిదారులకు మేలు చేయకుండా వదిలేయండి అని ఏ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. ప్రతి అక్క చెల్లెమ్మ కూడా బయటికి పోతే తన ఫోన్లో దిశ ఆపుండేది, ఆపదలో ఉంటే ఐదు సార్లు ఫోన్ షేక్ చేసినా లేదా ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు పోలీసులు వెంటనే వచ్చి అక్క ఏమైంది అని చెప్పి తోడుగా ఉండే పరిస్థితులు గతం. ఈరోజు పరిస్థితులు ఏమిటి? లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ మాదిరిగా జరుగుతూ ఉంది? కారణం, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తప్పుడు మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి ప్రజలకు ఆశ కల్పించి తాను ముఖ్యమంత్రి పదవిలోకి ఎక్కాడు. నేను అడుగుతా ఉన్నాను, ఇదే చంద్రబాబు నాయుడును, ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే గత 5 సంవత్సరాల పాలన చూడండి, ప్రతి క్వార్టరు ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవెన మరుసటి క్వార్టర్లో వచ్చేది. ఈరోజు జనవరి, ఫిబ్రవరి, మార్చు క్వార్టర్ విద్యా దీవెన పోయింది, ఏప్రిల్, మే, జూన్, ఇప్పుడు మళ్ళీ జూలైలో ఉండం, 2 క్వార్టర్లు విద్యా దీవెన అనేది బకాయిలు. జగనే ఉండింటే విద్యా దీవెన అన్నది ప్రతి 3 నెలలకు ఒకసారి, 3 నెలలు అయిపోయిన వెంటనే జగన్ ఇచ్చేవాడు, తల్లులకు ఇచ్చేవాడు, పిల్లలకు మేలు చేసేవాడు. ప్రతి ఏప్రిల్లో జగనే ఉండింటే వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో ఒక ఇన్స్టాల్మెంట్, వసతి దీవెనకు సంబంధించిన ఒక ఇన్స్టాల్మెంట్ ప్రతి తల్లి ఖాతాలోనూ పడుండేది. జగనే ఉండింటే ఈ పాటికే రైతు భరోసా రైతన్నలకు వచ్చి ఉండేది. ప్రతి సంవత్సరం జగన్ జూన్లో రైతు భరోసా అమౌంట్ ప్రతి రైతుకు క్యాలెండర్ పెట్టి మరీ ఇచ్చాడు. జగనే ఉండింటే అమ్మఒడి డబ్బులు ఈ పాటికి తల్లులకు వచ్చి ఉండేటివి. ప్రతి సంవత్సరం ప్రతి జూన్లోనూ అమ్మఒడి డబ్బులు తల్లులకు వచ్చిన పరిస్థితులు. జగనే ఉండింటే ప్రతి ఏప్రిల్లో
మహిళలకు సంబంధించి, అక్కచెల్లెమ్మలకు సంబంధించిన సున్నా వడ్డీ డబ్బు ఈ పాటికి వచ్చి ఉండేది. జగనే ఉండుంటే మత్స్యకార భరోసా అన్నది ప్రతి ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 మధ్యలో క్రమం తప్పకుండా జగన్ మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా ఇచ్చాడు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం, చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధపు మాటలతో ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మ ఎదురు చూస్తూ ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాట, జగన్ అయితే కేవలం 15,000 మాత్రమే ఇస్తాడు పిల్లల్ని బడికి పంపిస్తే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే 15,000 నీకు, 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 15,000
మళ్ళా ఇంట్లో వాళ్ళ అమ్మను చూపించి నీకు 18,000 ఇవన్నీ మాటలు మాట్లాడి ఈరోజు ప్రతి అక్క అడుగుతా ఉంది. ఎన్నికలప్పుడు నువ్వు చెప్పిన మాట ఏంది? ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి వయసు గల అక్క, 18 నుంచి 59 సంవత్సరాలు గల వయసు గల అక్కకు, అక్క చెల్లెమ్మకు ప్రతి నెల 1,500 ఇస్తానన్నావు. ఈరోజు రాష్ట్రంలో ఓటర్ల జాబితా తెలుసు మీకు, 4,12,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా అంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం వాళ్ళందరూ కూడా 18 సంవత్సరాలు పైబడిన వయసు పడిన వాళ్ళనే కదా దాని అర్థము. మరి అందులో 2,10,00,000 మంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు, 18 సంవత్సరాలు పై చిరుకు పడిన వాళ్ళు. ఆ 2,10,00,000 మంది అక్క చెల్లెమ్మలకు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కాస్త కూస్త కొంచెం పక్కన పెట్టినా కూడా 1,80,00,000 మంది అక్క చెల్లెమ్మలు ఈరోజు మాకు 1,500 ప్రతి నెల ఇస్తానన్నావు. ఏమైంది మా 1,500, మా పరిస్థితి ఏమిటి? నువ్వు నీకు ఓటేశాను నీ మాటలు అమ్మి అని చెప్పి అడుగుతా ఉన్నారు అక్క చెల్లెమ్మలు. ప్రతి అక్క ప్రతి 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 పిల్లలు అడుగుతా. జగన్ మామ ఉన్నప్పుడు క్రమం తప్పకుండా జగన్ మామ 15,000 మా అమ్మకి ఇచ్చేవాడు. అమ్మఒడి కింద నువ్వు తల్లికి వందనం అన్నావు. మా ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, 60,000 మా ఇంటికి ఇస్తానన్నావు. ఎప్పుడు ఇస్తావు, ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు పిల్లలు, అడుగుతా ఉన్నారు తల్లులు, అడుగుతా ఉన్నారు ప్రతి రైతు, అడుగుతా ఉన్నాడు. వ్యవసాయం మొదలైపోయింది, వేగంగా నీకు వ్యవసాయం పనులు జరుగుతూ ఉన్నాయి. రైతు భరోసా సొమ్ము జగన్ ఉంటే వచ్చేది, నువ్వు 20,000 రూపాయలు ఇస్తానన్నావు. రైతు భరోసా కింద, పెట్టుబడి సహాయం కింద 50,00,000 మంది రైతన్నలు ఇవ్వాలని అడుగుతా ఉన్నారు. మా పెట్టుబడి సహాయం కింద 20,000 ఇస్తానన్నావు, ఏమైందా డబ్బు అని చెప్పి రైతన్నలు ఎదురు చూస్తూ అడుగుతా ఉన్నారు. ఈరోజు అక్క చెల్లెమ్మల పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు. ఏప్రిల్లో పొదుపు సంఘాలకు 0 వడ్డీకి సంబంధించిన 0 వడ్డీ డబ్బులు కట్టాలి. మరి ఎందుకు 0 వడ్డీ డబ్బులు మాకు ఎందుకు కట్టడం లేదు అని అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు. చదువుకుంటున్న పిల్లలు అడుగుతా ఉన్నారు, ఆ అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు, ఆ పిల్లలు చదివిస్తా ఉన్న అక్క చెల్లెమ్మలు. మా పిల్లలు చదువులు పోతా ఉన్నారు, కాలేజీలు అడుగుతా ఉన్నాయి ఫీజులు కట్టమని చెప్పి, సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నాయి, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి కాలేజీలు అంటా ఉన్నాయి. 2 క్వార్టర్లు 2 త్రైమాసికాలకు సంబంధించి విద్యా దీవెన ఇవ్వడం లేదు, ఎందుకు ఇవ్వలేదు అని, వసతి దీవెన ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి తల్లులు అడుగుతా ఉన్నారు. మత్స్యకారులు అడుగుతా ఉన్నారు, మత్స్యకార భరోసా ఏమిటి అని చెప్పి. ఇవన్నిటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలను దారి తప్పించేందుకు, ప్రజలెవరూ కూడా ప్రశ్నించే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో, ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మాదిరిగా దాడులు చేస్తూ, ఈ మాదిరిగా అన్యాయాలు చేస్తూ, ఈ మాదిరిగా తాను దిగజారిన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. ఇది నేను ఒకటి హెచ్చరిస్తా ఉన్నా, ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది. అసెంబ్లీ రోజున, గవర్నర్ ప్రసంగం రోజున, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డు తగులుతూ గవర్నర్ను ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది. దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్,
సింబాలిక్ ప్రొటెస్ట్, సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా, దేశమంతా కూడా దీన్ని గమనించి, దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్టును వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది. అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. సరే, ఈ ఇష్యూలో మీ విషయం చెప్పేటప్పుడు నువ్వు ఫ్లో అవుతుంది కదా. నువ్వు ఎంత ఆంధ్రజ్యోతి విలేకరి అయితే మాత్రం మధ్యలో చెప్పడం ధర్మం కాదు కదా.